Om. Pathami samskrutam nityam vadami samskrutam sada. Jayami samskrutam samyak vande samskrutam mataram. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha. Jnanananda Mayam Devam, Nirmala Spatikakrute, Adharam Sarva Vidyanam, Hayagriva Upasmahe, Sri Guru Devo Namaha. Nenna mana monna nenna ante 11వ ప్రారంభం రోజున వారం ఎంతో చెప్పుకున్నామండి. లక్ష్మణ స్వామి బయలుదేరి వచ్చాడు. వచ్చేందుకు ముందుగానే అష్టావక్రులు బయలుదేరి వెళ్ళిపోయారు. అష్టావక్రుల వారికి చెప్పారు ఈయన రాముడు అక్కడ ఉన్నటువంటి కక్కోత్ర భోహో అని పిలిచి గౌవారికుణ్ణి అక్కడ ఎవరున్నారయ్యా అంటాడు. కహా కహ అత్ర పహ అత్ర భోహో భోహో అయ్యా అక్కడ ఎవరున్నారు అంటున్నాడు. ఎవర్రా అక్కడ అనలేదు. ఎవరెవరు ఉన్నారు అక్కడ అని అర్థం. అంటుంటారు పేరు కింకరుడు అంటారు. కిం కరోమి అంటుంటాడు ఎప్పుడు. నేను ఏం చేయమంటావు, నేనేం చేయాలి చెప్పండి అంటుంటాడు. కాబట్టి వాడు కింకరుడు అయ్యాడు. సామాన్యంగా మనం కింకర పదం అన్నిటికీ వాడు వాడు చాలా కింకరుడు రా ఉన్నాడు అంటుంటాం. అంటే కింకరుడు అంటే కిం కరోమి, నేను ఏం చేయమంటావు, నేను ఏం చేయాలి, నాకు ఏదన్నా ఒక ఆజ్ఞ ఇస్తే నేను పని చేస్తాను అని చెప్పేటువంటి అని చెప్పి పని చేసి చేసేవాడిని కింకరుడు అంటారు. ఆ కింకరుణ్ణి పిలుస్తున్నాడు మాట హలో ఎవరికైనా వినపడుతుందా? వినపడుతుంది గురుగారు. ఇందాక వినపడిందా? అసలు ఇప్పుడు నాకు ఇప్పుడే వచ్చింది మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ అవుతుందని అడుగుతున్నా. అదే అదే అయితే పర్వాలేదు. కనుక ఆ విధంగా చేసేందుకు కొరకుగా మనకి సంప్రదాయాలు నేర్పుతున్నారు. ముఖ్యంగా మనకి నాటకాలు చూసినట్లయితే, సంస్కృత నాటకాలు చూసినట్లయితే నాటకాలు మొత్తం 10 రకములు ఉన్నాయి. వాటి రూపకములు అన్నాము. రూపకం నాటకం సప్రకరణం బాణ ప్రసనం డిమ వ్యాయోగ సమవకార వీధి అంక ఈహామృగ అని మొత్తము 10 రకములైన వాటిని దశ రూపకములు అంటాం. వాటిల్లో కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి వీధి మొదలైన చూస్తుంటే ప్రసనము వీధి అంకము ఈహామృగము అనే వాటిని చదువుతుంటే లోక వ్యవహారం మనకి బాగా తెలుస్తుంది. సామాన్య జనులు పామర జనులు మనం అనుకుంటుంటామే కింది స్థాయి లో క్లాస్ అనుకుంటామే మిడిల్ క్లాస్ లో క్లాస్ అని. ఆ కింది స్థాయి ప్రజలు ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళ భాష ఏమిటి, వాళ్ళ ఆలోచన విధానం ఎలాగుంటుంది, అవన్నీ కూడా మనకి సంస్కృత భాషలో కొత్త కొత్త పదాలు నేర్చుకోవాలి అంటే వాడుక భాషలో ఉన్న పదాలు ఏమిటి అని నేర్చుకోవాలి. వ్యవహారిక భాషా పదాలు నేర్చుకోవాలి అంటే అవి చదవాలి. అవి చదివితే అందులో మనకు స్పష్టంగా తెలుస్తున్న కొన్ని పదములు ఆ పదములతో మనం ఉపయోగించుకోవచ్చు సమాజానికి. ఇవన్నీ కూడా సమాజానికి మనకు అందించేందు కొరకుగా నాటకాలు చెప్పడం జరిగింది. అందుకనే అన్నారు, నాట్యం భిన్నరు చేరు జనస్య బహుధ ప్రేకం సమారాధనం. రకరకములైన ఆలోచన విధానములు ఉన్న వాళ్ళకి నాటకం అనేటప్పుడు చాలా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే మనం ఒక సినిమాకి వెళ్ళాం, సినిమాకి వెళ్తే ఒకడేమో నాయకుని యొక్క నటనను చూస్తాడు, ఒకడు ఆహార్యం చూస్తాడు, వాని యొక్క వాచికం చూస్తాడు, ఒకడు అక్కడ ఉన్నటువంటి సీనరీ చూస్తాడు. సినిమాతో వచ్చిన తర్వాత ఆ మధ్య ఒక సినిమా వచ్చింది చాలా కాలం, సంఘం అనే సినిమా హిందీలో అద్భుతమైన సినిమా. అందులో సీనరీస్ చాలా బాగా చూపించేవాడు. మనం రోజు చూస్తూనే ఉంటాం రోడ్డు మీద చెట్లు, ఆ చెట్లని చాలా అందంగా చూపించాడు అక్కడ. అందులో అలాగ మాట సీనరీ కొంత చూస్తారు, కొందరు ఏం చూస్తారు డైరెక్షన్ బాగుంది అంటాడు, ఒకడికి నచ్చుతుంది, ఒకడికేమో ఇంకోదో బాగా నచ్చింది అంటాడు, విలన్ యాక్షన్ బాగుంది అంటాడు. అలాగ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ తగినటువంటిది భిన్న రుచేర్ జనస్య వివిధమైనటువంటి అంటే తెలుగు చెప్తుంటే మనమే రకరకాల బుద్ధులు ఉన్న వాళ్ళకి రకరకాల ఆలోచనలు అని చెప్పిన వాళ్ళకి కూడా అందరికీ ఆనందం కలిగించేటువంటి అని చెప్తారు. అందుకనే కావ్యేషు నాటకం రమ్యం అని అన్నారు. కనుక ఈ ఉత్తరాంధ్ర నాటకాన్ని ముందు మనం ప్రారంభించుకున్నాం. కావ్యం చెప్పుకోవాలనిపించినా కావ్యం కన్నా ముందు నాటకం చెప్పుకుంటే అందంగా ఉంటుంది ఉద్దేశం చేత ఇది ప్రారంభించుకోబడింది.
కనుక ఇక్కడ ఈ నాటకంలో నిన్న మనం ఏం చెప్పుకున్నాము, కక్కోత్ర భోగ అని చెప్పి విశ్రామ్యతో అని చెప్పిన దాంట్లో లోటులో వస్తుంది. అలాగే తను అష్టావక్రుడు విశ్రాంతి తీసుకోదు కాక అంటాడు, ఆయన తీసుకెళ్ళి తీసుకెళ్ళండి అని అర్థం అక్కడ భావం. సరే ఆయన వెళ్ళిపోయే తమ్ముడు లక్ష్మణ స్వామి వచ్చేసాడే అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఆ విధంగా అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు తర్వాత లక్ష్మణుడు వచ్చి ఏం చేసేట వస్తూనే జయతి జయతి ఆర్య ఆర్య అర్జునేన చిత్రకరేణ అస్మత్ ఉపదిష్టం ఆర్యస్య చరితం అస్యాం వీధ్యాం అభిలిఖితం తత్ పశ్యత్వార్య. అయ్యా మనము అర్జునుడు అనేటటువంటి ఒక చిత్రకారునికి మనం ఆజ్ఞాపించాం. ఏమని చెప్పి చిత్రపట వృత్తాంతం అంటారు దీని ప్రధానంగా చిత్రపట వృత్తాంతము అంటారు. ఉత్తర రామచరితలో చిత్రపట వృత్తాంతం అనేటటువంటిది ఒక చక్కనైనటువంటి పతాక స్థాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లోనే చాలా విషయాలు మనకి ఆనందంగా తెలుస్తాయి, విషయాలు తెలుస్తాయి. కనుక ఆ చిత్రపటాన్ని మనం చిత్రాలు రాయమని చెప్పాము, ఆదేశించాం కాబట్టి అతను వచ్చి ఇక్కడని బొమ్మలు గీసి వెళ్ళాడు. బొమ్మలు గీయటం నేల మీద బొమ్మలు గీయటం కాదు, ఒక పటము అంటే వస్త్రం మీద ఇవన్నీ కూడా వేయడం జరిగింది అన్నమాట. బొమ్మలు వేశారు అంటే రాముడు అయోధ్య నుంచి వెళ్ళిన తర్వాత నుంచి ప్రారంభించుకునో లేకపోతే ఇంకా ముందు నుంచో ప్రారంభించో చివరి దాకాను ఒక వస్త్రాలతో బొమ్మలు వేశాడు జరిగింది అని చెప్పాడు. జానాతి వత్స దుర్మనాయమానాం దేవీం వినోదయితం తత్ యానవహి. ఇది ఈ రెండు పదములు గొప్పనే పదములు. రాముడు అంటున్నాడు విషయం తెలుసు నాకు, దుర్మనాయమానాం దేవీం వినోదయితం చాలా కష్టంతో బాధపడుతున్నటువంటి అంటే బాగా అలసిపోతున్న మాటి మాటికి అలసిపోతున్నటువంటి మరి గర్భం కదా ఆవిడ, గర్భిణి కదా, నిండు గర్భిణి అనలేదు ఆయన, కఠోర గర్భామని ప్రయోగం చేశారు మనకు రెండు చోట్ల కూడా. కఠోర గర్భామని అంటే నిండు గర్భిణితో ఉన్నటువంటి ఆవిడ్ని ఆనందపరిచేందుకు ఉత్సాహపరిచేందుకు సంతోషపరిచేందుకు కూడాను మనం ఇవన్నీ ఏర్పాటు చేశాం కదా అని తత్ కియానవధి ఎంతవరకు రాశాడు బొమ్మలు వేశాడు అతను చిత్రాలు అన్నాడు. ఇది అడగటం అవసరమా రాముడికి, వెళ్ళి చూడ సరిపోతుంది కదా అంటే అక్కడికి చెయ్యాలి, ముందుకు ఒక వ్యవస్థని చూపించాలి, ఏదో ఒక పదాన్ని ఉద్దేశించాలి, తర్వాత లక్ష్యం ఉంది ఒకటి, ఆ లక్ష్యం తర్వాత బయటపడుతుంది. ఎక్కడి వరకు చెప్పాడు అంటే లక్ష్మణుడు అంటున్నాడు, యావద్ ఆర్యాయాహ హుతాసన శుద్ధి. ఇదండి ముఖ్య పదం, యావద్ ఆర్యాయాహ హుతాసన శుద్ధి. ఆర్య అంటే పూజ్యురాలు యొక్క అంటే వదిన గారి యొక్క హుతాసన శుద్ధి. హుతాసనం అంటే అగ్ని శుద్ధి వరకు అన్నారు. అంటే ఈ మాటని రాముడు లక్ష్మణుడు ద్వారా రప్పించిన తర్వాత మళ్ళీ దానికి ఆయన ఒక ప్రత్యామ్నాయం చెప్పాలి. అది ప్రత్యేక నాటకంలో గొప్పతనం అన్నమాట. అయితే ఒక పదం అంతేగాని ఇంకొక పదం రాదు బయట నుంచి, అది నాటకములు. కావ్యాలు అలా ఉండవు, దృష్టి శ్రవ్య కావ్యాలు అలా ఉండవు, వారంతా వాడు చెప్పుకునే పోతుంటాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. అనగానే రాముడు శాంతం పాపం అని శాంతం పాపం అంటే పాపం ఉపశమించుకోవడానికి అని ఉత్పత్తి పరిపూతాయాస్తిమస్యాహ్వావనాంతరై తీర్థోదకంచ వన్నిష్య నాణ్యత శుద్ధిమర్హత. అద్భుతమైన శ్లోకం అండి. ఉత్పత్తి పరిపూతాయాస్తిమస్యాహ్వావనాంతరై తీర్థోదకంచ వన్నిష్య నాణ్యత శుద్ధిమర్హత. ఉత్పత్తి పరిపోతాయ పుడుతూనే పవిత్రమైనటువంటి ఆవిడకి మళ్ళీ పావనం నుంచి మళ్ళీ మళ్ళీ పవిత్రం చేయడం ఏంటి? పైన ఏం చెప్పాడు, హుతాసన శుద్ధి అన్నాడు, అగ్నిశుద్ధి వరకు అన్నాడు. ఎవరికి శుద్ధి చేయాలి? పవిత్రం కాని వాళ్ళకు శుద్ధి చేయాలి. అందులో ఆవిడ పుడుతూనే పవిత్రురాలు, ఆవిడ పుడుతూనే పవిత్రురాలు కాబట్టి భూదేవి ఒళ్ళోంచి బయటకు వచ్చింది ఆవిడ. పవిత్రమైనటువంటి నాగలి సానుకు తగిలి బయటకు వచ్చింది ఆవిడ. నాగలి అంటే భూమి కర్షణం, అంటే భూమి కర్షణం వలంగా మా భూమి పంట సస్యశ్యామర్థం చేసేటువంటిది, సమాజానికి ఉపయోగించేటువంటిది, అటువంటి భూమిలో నుంచి అదే ఆ సమయంలో బయటకు వచ్చింది ఆవిడ. కనుక యజ్ఞ సమయంలో యజ్ఞానికి ముందు బయటకు వచ్చింది ఆవిడ. కనుక అటువంటి మహానుభావురాలకి ఇంకొక పని పవిత్ర చేయడం ఏంటయ్యా అని దానికి ఒక తీర్థోద కంచ బంధిష్ట నాణ్యత శుద్ధిమర్హత. బహుశా దీని అర్థాంతరన్యాసం అనుకుంటాను పోతాను, అంతే కదా బహుశా అర్థాంతరన్యాసం అదే అనుకుంటా. హనుమాన్ అభ్యమతరత్ పుష్కరం కిం మహాత్మనాం అని చెప్తుంటాడు. అలాగే హనుమంతుడు అగ్నిని సముద్రాన్ని దాటాడు, మహాత్ములకి దుష్కరమైన ఉంటుంది
అని చెప్పినట్టుగా అన్నమాట. అలాగే ఇక్కడ కూడాను తీర్థోదకంచ వర్ధిష్య నాణ్యత స్థుతిమర్హత. తీర్థోదకము తీర్థం అంటే నది, పవిత్రమైన నదులను తీర్థములు అంటారు. నదుల దగ్గర ఉండేటువంటి దేవాలయాలని తీర్థములు అంటారు. క్షేత్రములు అంటే అక్కడ ఉండేటి ప్రధాన పుడుతున్నాను. నదులు కేవలంగా తీర్థములు క్షేత్రములు తీర్థక్షేత్రములు కొన్ని ఉంటాయి. తీర్థములు అంటే ఉత్తి నది మాత్రమే ప్రవాహం, అక్కడ ఏం దేవాలయాలు ఉండక్కర్లేదు, నది స్నానం చేసి వచ్చేటివి మనం. ఏ క్షేత్రము అంటే పరమాత్మ దర్శనం చేయకుండా దేవాలయాలు, కొన్ని కొన్ని దేవాలయాలు నదుల పక్కనే ఉంటాయి కాబట్టి వాటిని తీర్థక్షేత్రములు అంటుంటాం. ఇక్కడ నీరు అంటే జలము అంటే నదులు, వన్హి అగ్ని, ఈ రెండు కూడాను నా అన్యత శుద్ధిమర్హత, వేటి వాటి నుండి శుద్ధిని పొందవు. అర్హత అనేటువంటి ద్వచనము, అర్హతి అర్హత అర్హతి వర్తమాన కాలం ద్వచనంలో ఉన్నటువంటి పదం అది కనుక ప్రథమ పురుషులు. కనుక అన్యత వేరే వాటి నుంచి అవి శుద్ధిని పొందవు అంటే ఇక్కడ సీతాదేవి కూడాను పుడుతూనే పవిత్రురాలయ్యా, ఆయన కింద ఆవిడ కిందకి పవిత్రత, ఆమె మళ్ళీ ఆవిడ పావిత్రం చేయడం అనేటువంటిది పరిశుద్ధమైన అవసరం లేదు అని చెప్పంటూ, అంటే ఆవిడని తన ఆవిడ గొప్పతనాన్ని ఆవిడకి తెలిసేందు కొరకుగా ఒకసారి అంటే తనకి ఎంత అభిమానం ఉన్నదో ఆవిడకి ఎందుకు చెప్పాలి. రాముడు సీతాదేవికి నీకు నా మీద నాకు నీ మీద ప్రేమ ఉంది అని చెప్పాలంటే ఆయన అవసరమా కాదు, అవసరం కాదు, జరగబోయేటువంటి ముందు ముందు కార్యం ఉంది. ఆవిడని వదిలేస్తాడు, పంపించేస్తాడు, దానికి ఇంత కష్టం ఉన్న ఇంత ఇది ఉన్నప్పటికీ కూడా నేను వదిలేశాను బావు అది తెలియాలన్నమాట సమాజానికి. అందుకోసం అటువంటి వ్యక్తి కూడా అని దేవి దేవయజన సంభవే ప్రసీద ఏషతే జీవితావధి ప్రవాద విసర జీవితావధి ప్రవాద. ఈ ప్రవాదం ఉందే జీవితం అవధిగా అనేటువంటిది వచ్చే వరకు నువ్వు ఉన్నంత వరకు ఉంటుంది, తెలిపించినవేమి బాధపడకు అంటున్నాడు. నీకు ఇవాళే కాదు, ఇవాళ పోయేది కాదు, ఇది ఎప్పుడూ అయిపోయింది, పోయేది కాదు, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు అంటే ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు దానికి బాధపడకూడదు చెప్పి అపవాదం వచ్చినప్పుడు అనేటువంటిది ముందు భవిష్యత్తును చూపించే వరకు చెప్పిన మాటలు అవి. సరే క్లిష్టో జన క్ల జనైరం రంజనీయ సన్నోజ దుఃఖమశుభం నచతక్షమంతే నైసర్గికీం సురభిణ కుసుమస్య సిద్ధా మూర్ధ్ని స్థితి నచరణైరవతాడనాని మూర్ధ్ని స్థితి నచరణైరవతాడనాని అది అన్నమాట. ఈ చరణముల పువ్వులు అనేటువంటివి సువాసన కలిగిన పువ్వులను శిరస్సును పెట్టుకోవాలి కానీ అవతాడనాని చరణముల చేత పాదముల చేత తొక్కబడవలసినది కాదు నాయనా. వీటిని ఎవరైనా అనుకున్న మాత్రం మనం దాన్ని పట్టుకోకర్లేదు, నీవు ఇలాంటివి నీకు అపవాదులే కానీ ఏదో కొంచెం ఆవిడని సాంత్వన చేస్తూ నువ్వు పువ్వులాంటి దానివి చాలా గౌరవించవలసిందని చెప్పి చెప్తూ వచ్చాడు మునికి. ఆ తర్వాత సీతాదేవి అంటుంది భవత్వార్య పుత్ర భవతు ఏహి ప్రేక్షామహే తావత్ చేరుతుంది. సరే కానీ పర్వాలేదు అంటే ఆవిడ చేతనే దాన్ని ఒప్పించాలి, ఆ పర్వాలేదు దీనికేంట్లే అనిపించాలి ఆవిడ చేత. అంతేకాదు రాముడు అందుకోసం చేశాడనమాట అనిపించకూడదు, రాముడికి నా మీద చాలా అభిమానం ఉంది ప్రేమ ఉంది అనే విషయం ఆవిడ మాటి మాటికి ఆవిడ ద్వారా మనకు చెప్పిస్తూ ఉండాలి. అందుకోసం కానివ్వండి చూద్దాం బయలుదేరాలంటున్న బయలుదేరి వెళుతున్నారు. ఇదం తావత్ ఆలేఖ్యం, ఇదంతతో ఆలేఖ్యం, ఆలేఖ్యం అంటే రాయబడింది దాన్ని చూపిస్తున్నాడు. సీత అంటోంది కయ్యేతే ఉపరి నిరంతర స్థిత ఉపస్థువంతి ఆర్యపుత్రం. ఆ బొమ్మల మీద కొన్ని ఇవ్వనట కొన్ని ఏవో ఒక ఇద్దరు నుంచుని ఒక తేజవంతమైన వ్యక్తులు ఎవరో నుంచుని మన ఆర్యపుత్రుడు అంటే ప్రభువు మహారాజు గారిని ఏవో స్తోత్రం చేస్తున్నట్టున్నాయి. ఏమిటివి అంటుంటే రాముడు అంటాడు దేవి లక్ష్మణుడు అంటున్నాడు దేవి లక్ష్మణుడు అంటాడు ఇవి దేవి అని తప్పు పుస్తకంలో తప్పు దిద్దుకోండి, ఎవరైనా పుస్తకంలో రాస్తున్నా ఉంటే దిద్దుకోండి. అక్కడ రాముడు చెప్పాలి అమ్మ రాముడు లక్ష్మణుడు దేవి అంటాడు ఆమెను పట్టుకుని ఏతాని తాను సరహస్యాను దుంభకాస్త్రాన్ని యాని భగవత భుజకాశ్వై తేనచి తాటకావతే ప్రసీదాకృతాన్ని ఆర్యస్యా. నా పర్వాలేదు తప్పు లేదండి, నాదే పొరపాటు, లక్ష్మణస్వామి అనొచ్చు కింద ఆర్యస్యా అన్నాడుగా. కనుక అమ్మా అని అంటుంది అక్కడ దేవి అంటే అక్కడ మనం భావించుకోవాలి, రాముడు దేవి అంటే భార్య అని చెప్పినట్టు, కృష్ణస్వామి దేవి అంటే అమ్మ అని చెప్పిన అర్థం తీసుకోవాలి మనం, ఒక ప్రధానికి అర్థం తీసుకోవాలన్నమాట. ఇవి రహస్యంతో రహస్యం అనేటువంటి గృంభకాస్త్రములు ఆనాడు విశ్వామిత్రుడు గురువు గారికి ఇవ్వడం జరిగింది. గురువు గారు మనకి రాముడికి ఇవ్వడం జరిగింది అని చెబుతున్నాడు ఆయన. అవి వచ్చి నమస్కారం పెడుతున్నాయి అని చెప్పి తాటకావధే తాటకావధే సందర్భంలో ఆ శ్రీరాముడికి ఎవరు ఇచ్చారండి విశ్వామిత్రుడు ఇచ్చారని దుబ్బకాస్త్రములు అంటాడు. రాముడు అంటున్నాడు వందస్వ దేవి దివ్యాస్త్రాన్ని బ్రహ్మాదయో బ్రహ్మయితాయ తత్వ పరస్సహస్రం శరదం తపాంసి ఏతాన్ యదర్శన గురవ పురాణా స్వాన్యేవ తేజాంశ తపోమయాని. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహానుభావులు
సంపాదించిన అస్త్రములవి ఇవన్నీ వచ్చేసినాయి ఇక్కడ ఉన్నాయి అని చెప్పి అంటాడు. నమస్కారం చేయమంటే ఆవిడ నమస్కరించిన తర్వాత సర్వదా ఇదానీం త్వత్ ప్రసూతి ఉపస్థాస్యంతి పైన రాముడు అని చెప్పాడు. భవిష్యత్తులో అంటే నీకు పుట్టిన పిల్లలు పుట్టిన వాళ్ళకి నీ సంతానానికి ఇవి వచ్చి నీకు వచ్చేస్తాయి అంటే పరంపర అనమాట కుల క్రమాగత కొన్ని కొన్ని అస్త్రాలు కూడా వాళ్ళు నేర్చుకోకర్లేదు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. కొన్ని కొన్ని అస్త్రాలని ప్రత్యేకంగా నేర్చుకుంటే వచ్చేటువంటి ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాల్సినవి. అస్త్రము వేరు శస్త్రము వేరు. శస్త్రం అంటే కేవలం ఆయుధంతో ఉండేది మాత్రమే. ఆయుధము బలము ప్రమాణం శస్త్రానికి, అస్త్రానికి ఆయుధం కాదు మంత్ర ప్రమాణం. మంత్రమే దానికి సిద్ధి. కనుక అక్కడ ఏమైనా కొన్ని కొన్ని అస్త్రములు వాడు సంపాదించుకోవాల్సినవి. కొన్ని కులక్రమాగతంగా వస్తాయి అంటే మా నాన్నగారికి వచ్చింది నాకు వచ్చింది మా వాళ్ళు అలాగనమాట కొన్ని కొన్ని. అదే రాముడు అంటున్నాడు ఇవి మళ్ళీ మీ పిల్లలు మీ సంతానానికి వచ్చి చేరతాయి తర్వాత అంటున్నారు. అంటే రాబో కూడా అలా అనుగ్రహీతాస్మి అని చెప్పి ఆవిడ చెప్పుకుంది. లక్ష్మణ్ అంటున్నాడు ఏషమిథిలా వృత్తాంత అది అక్కడ ప్రారంభమైంది. మనకి ఎక్కడ ప్రారంభమైందంటే దుంభకాస్తం అని చెప్పేసిన తర్వాత మిథిలా వృత్తాంతం దగ్గర నుంచి ప్రారంభం. అంటే వారి యొక్క వివాహం సంబంధించిన దగ్గర నుంచి కూడాను ప్రారంభం అవుతుంది చిత్రపట వృత్తాంతం అంతా. ఇది చాలా ముఖ్యంగా ఉంటుంది. బహుశా కృష్ణపత్రం నేను చూడలేదు. అనంతకృష్ణ గారు నాకు పంపించారు కానీ అందులో చూసుకోవడం నాకు పెద్ద కుదరలేదు కాబట్టి ఆయన ఎవరండి మస్కృతని చెప్పాను పట్టుకొస్తానన్నాడు. చూసిన తర్వాత అక్కడి నుంచి పరిస్థితి మనం పాఠం చెప్పుకునే వ్యవస్థ మారుతుంది. ప్రశ్న పత్రాన్ని అనుసరించి మనం పాఠం చెప్పుకుంటాం. ఈ లోపల ముందేదో నాకు వచ్చిన ప్రకారం నాలుగు మాటలు చెబుతున్నాను. అమ్మ ఏంట అహో దళన్నవి దళన్నవనీలోత్పల శ్యామామల స్నిగ్ధ మసృణ శోభమాన మాంసలేన దేహ సౌభాగ్యేన విస్మయస్తిమిత తాత హృదయ విస్మయస్తిమిత తాత దృశ్యమాన సౌమ్య సుందర స్త్రీ అనాదర అనాదర త్రుటిత శంకర శరాసన శిఖండ ముగ్ధ ముఖమండల ఆర్యపుత్ర ఆలిఖిత. అంటే ఇదంతా కూడా శివుని ధనస్సుని విరిచినటువంటి ఆర్యపుత్రుడు శ్రీరాముడు ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అని చెప్పింది. అంతకన్నా ప్రతిపదార్థం అక్షరార్థం చెప్పుకుంటే అవసరం మీకేం లేదు. ఇక్కడే కొట్టుకుంటూ ఉంటాం. కనుక లక్ష్మణుడు అంటున్నాడు ఆర్యే పశ్యపశ్య ఆర్యే అంటే పూజ్యురాలని పిలుస్తున్నాడు తల్లిని. అమ్మా చూడు చూడు అన్నాడు. బహుశా అక్కడ కూడా ఆర్యే అంటే బాగుండేదేమో మరి దేవి అంటాం కన్నాను. ఆర్యే పశ్యపశ్య సంబంధినో వశిష్టాదీన్ ఏష తాత తవ అర్చతి గౌతమశ్చ శతానందో జనకానాం పురోహిత. దీనివల్ల మనకేం తెలుస్తుందండి కొంచెం జనక మహారాజుల యొక్క పురోహితుడెవడు అంటే శతానందుడు అని మనకు తెలుస్తుంది. సంబంధినో వశిష్టాదీన్ ఏష తాత తవార్చతి వశిష్టాదీన్ తాత తవ తవ వశిష్టాదీన్ సంబంధిన తవ సంబంధిన తాత అర్చతి అంటే మీ నాన్నగారు తవ తాత అని చెప్పుకోవచ్చు. తాత అంటే తండ్రి. మీ నాన్నగారు వీళ్ళందరినీ కూడా అంటే మీ వీరి వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి ఎవరు? శ్రీరాముని యొక్క కులగురువు. వాళ్ళ కులగు జనకుల కులగురువు ఎవరు? శతానందుడు. ఆ శతానందుడు వీళ్ళందరూ గౌతముడు మొదలు వీళ్ళందరూ చెప్పుకుని వాళ్ళ యొక్క పురోహిత కలిసినటువంటి వాళ్ళే జనక మహారాజు గారు. ఈయన్ని వీళ్ళందరినీ పూజిస్తున్నారంటే మా వధువు తరపు వాళ్ళు వరుడు తరపు వాళ్ళ పెద్దవాళ్ళందరినీ పూజిస్తున్నారు. అది సంప్రదాయము. ఈ సంప్రదాయం మనం తెలుసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు. ఎందుకని పెళ్లిళ్ళల్లో కూడా ముందే పెళ్లి మాటలు మాట్లాడుకునేటప్పుడు మా వైపు పెద్దవాళ్ళకు ఐదుగురు బట్టలు పెట్టాలి మీరు, మీ వైపు పెద్దవాళ్ళకి మా ఐదుగురు బట్టలు పెడతాం అంటుంటారు వీళ్ళు. ఇప్పుడు అది ఇది రెండు పోయినాయి. మీ బట్టలు మీరే కొనుక్కోండి, మా బట్టలు మీరే కొనుక్కుంటాం అంటున్నారు. ఎవరికి మా బట్టలు మావి మీ బట్టలు మీవి. వాళ్ళకే కాదు అక్కడికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా పెళ్లి కూతురు ఆవిడ కావాల్సిన స్టైల్లో ఆవిడ కొనుక్కుంటుంది రకరకాల స్టైల్లో. జాకెట్ గుడ్డ ఖరీదేమో 100 రూపాయలు, దాని కుట్టు ఖరీదేమో 2500 రూపాయలు, 2600 రూపాయలు జాకెట్ అంటారు. రకరకాలు ఎక్కడక్కడ అక్కడ అక్కడ పెట్లు ఇక్కడ పెట్లు ఎవరు రకరకాలు పెడుకుంటారు వాళ్ళు. అందుకని ఇవన్నీ వీడు చేయరు కాబట్టి ఆడపిల్ల ఏమో ఆడపిల్లల వ్యవస్థ బట్ట కుట్టుకుంటారు, మా పిల్లలు వీళ్ళ బట్ట వీడు కుట్టుకుంటాడు. వీడు కొన్ని కొన్ని పెట్టుకుంటాడు అవి అక్కడికి వాళ్ళకి ఇవ్వటం వాళ్ళు పెట్టడం ఇది తయారైపోయింది అక్కడికి. అంటే వాళ్ళు గౌరవంగా పెడితే వాళ్ళు ఎటువంటి అందంగా వాళ్ళ మానసికంగా ఉన్నాయి వాళ్ళు పెడతారు ఆనందంగా. వీళ్ళకి వాళ్ళు తక్కువ పెడతారేమో అనిపిస్తుంది. అమ్మాయికి ఇంత బట్టలు పెట్టాలా వాళ్ళే కొనుక్కోమను అని అర్థమని ఇలాంటి పిచ్చి వాళ్ళకి వస్తుంటాయి కాబట్టి. కానీ ఎందుకని చెప్పారట
పెళ్లి కొడుకు తరపు వాళ్ళ పెద్దవాళ్ళని గౌరవించటం అనేటటువంటి ఒక సంప్రదాయం చూపిస్తున్నాము ఇక్కడ. ఆ సంప్రదాయాన్ని మనకు చూపిస్తున్నాడు ఏమని చెప్పి, తాత పరి తాత మీద మీ నాన్నగారు వీళ్ళందరినీ గౌరవిస్తున్నారు అని చెప్పినప్పుడు, సుశ్లిష్టమేత జనకానాం రఘూణాంచ సంబంధ కశ్చన ప్రియ ఎత్ర దాత గృహీత స్వయం కుశిక నందన. ఇది మనం గ్రహించుకోవాలి ఇక్కడ. ఎత్ర దాత గృహీత స్వయం కుశిక నందన, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు రెండు కూడా కౌశికుడు. కౌశికుడు అంటే విశ్వామిత్రుడు, కుశుకనందనుడు కుశుకుని యొక్క కుమారుడు, కౌశికుడు విశ్వామిత్రుడే. అంటే ఇచ్చేవాడు ఆయనే పుచ్చుకునేవాడు ఆయనేట. అంటే ఎందువలన, శ్రీరాముణ్ణి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి అతనితో మాట్లాడి అతని చేత మళ్ళీ చెప్పించి చెప్పించి ఇవన్నీ వేశాడు కాబట్టి రెండు వైపులా ఈయనే ఉన్నాడు, మనకి విశ్వామిత్రుడే ఉన్నాడు కనుక. కనుక జనకానాం రఘువునాంచ, ఈ జనకులకు రఘువులకు, అంటే జనకుడు అనేటువంటి ఆయన ఒకటి పేరు కాదు, రఘు అని రఘువులు అంటే వీడు ఒక పేరు కాదు, ఆ వంశానికి అని పేరు కూడా మనము చెప్పుకోవచ్చు అక్కడ. కనుక ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని మనకి ఇష్టం, ఎవరికి ఆనందంగా ఉండదండి. అంటే రెండు వైపులా ఒకడే ఉన్నాడు, అంటే అటుపక్క తెలిసిన వాడు, ఇటుపక్క తెలిసిన వాడు, ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు తెలిసిన వాళ్ళు అనమాట. అందుకనే వివాహం చేసుకునేటప్పుడు ఏడు తరాలు తెలుసుకోవాలి అంటారు వీళ్ళ ముందు. అందుకని దానికోసం కానీ చెప్తారు మనకి చెత్తది చతురు బ్రాహ్మణ అని ప్రేషయిత్వ, నలుగురు బ్రాహ్మణుని పంపిస్తాడు ముందు అక్కడికి, పంపించి వాళ్ళు వెతికి రమ్మంటాడు ఆడపిల్లని. వెతుక్కోవాల్సిన మొగుడిని వెతుకోవాల్సిన బాధ్యత ఆడపిల్లకు ఉండదమ్మా, ఆడపిల్లల్ని వెతుకోవాల్సిన బాధ్యతే అవసరమే మొగుడికి ఉంటుంది, మా మగ పిల్లవాడికి ఉంటుంది, అది మన సంప్రదాయం. ఇప్పుడు వాళ్ళే వెతుకు, ఎవరికి వాళ్ళు పంపుకుంటున్నారు అనుకోండి, నేను ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళు, వీళ్ళకి సంబంధం లేకుండా. డాడ్ నేను వెళ్ళుకున్నాను తన్ని అంటున్నాడు వాళ్ళు వచ్చి. వాడు అంటున్నాడు ఈ అమ్మాయి అంటుంది, సీత ఏతే కలు తత్కాలకృత గోదాన మంగళ చత్వార భ్రాతర, వీళ్ళే తత్కాలకృత గోదాన మంగళ భ్రంగళ, గోదానము మనం చేసేటువంటి అంటే వివాహం చేసిన సందర్భంలో గోదానం చేసి వివాహం చేసుకోవాలి అనేటువంటి. ఇప్పుడు గోదానం లేదు ఏమి లేదు, వదిలేస్తుంది అక్కడ అక్కడ. అటువంటి నలుగురు అన్నదమ్ములు ఇక్కడే ఉన్నారని చెప్తోంది. వివాహ దీక్షితాయుయం, మీ అందరూ కూడా వివాహంలో దీక్షలో ఉన్నారు చక్కగా, పెళ్లి మంగళ మంగళ వస్త్రాలు వేసుకుని. అహో జానామి తస్మిన్నేవ ప్రదేశే తస్మిన్నేవ కాలే వర్తే, ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను అవన్నీ నాకు తెలుసు అంటోంది. కానీ చిత్రాల్లో ఉన్నప్పటికీ కూడా నేను చూశాను అంటోంది. రాముడు అంటున్నాడు, సమయ సవర్తత ఇవైషయత్రమాం సమనందయత్ సుముఖి గౌతమిత గౌతమార్పిత అయం ఆగృహీత కమనీయ కప కమనీయ కంకణ తవ మూర్తిమానివ మహోత్సవకర తవ మూర్తిమానివ మహోత్సవకర కంకణ అని అయితే దాని గురించి వర్ణిస్తున్నాడు మనకు అవసరం తీసుకోవాలండి. లక్ష్మణ ఇయమార్య, అక్కడ బొమ్మలు చూపిస్తున్నాడు, ఇయమార్య అమ్మ మీరు ఇక్కడ ఉన్నారమ్మ బొమ్మలు అన్నాడు. ఈయమ ప్యార్య మాండవి, ఈవిడ కూడా నాకన్నా పూజ్యురాలే కదా, భరతుడి కన్నా భరతుడు పెద్దవాడు కదా లక్ష్మణుడి కన్నాను, పూజ్యురాలేటువంటి మాండవి ఇక్కడ. ఈయమైపు వధూహు శృతకీర్తి, ఈవిడ ఉంటే ఈవిడ కోడలు ఎవరు, ఈవిడ శృతకీర్తి చిన్నమయ్య అంటే మరదలు అమ్మ ఆవిడికి అది చెప్పేట. ఆ మధ్యలో ఉన్నది లక్ష్మణుని భార్య ఊర్మిళ ఆవిడని చెప్పలేదు, వరుసని చెప్పుకుంటూ వస్తున్నాడు అలాగందరినీ కూడాను, ఆవిడని వదిలేసే చెప్పకుండా అది గ్రహించి గమ్మత్తుగాను. వత్స ఈయమప్పి అపరాక, చమత్కారం అనమాట, నా నాటకాల్లో చమత్కారం ఇలాగే ఉంటుంది. ఈయమప్పి అపరాక, ఈవిడెవరయ్యా రెండోది ఇక్కడ ఎవరో ఉన్నారో ఆవిడ అని చెప్తే జనకుడు లక్ష్మణుడు సస్ సలజ్జ స్మితం సిగ్గుపడినట్టుగా నటిస్తూ కొంచెము అది తప్పించేసేసి, అయ్యే ఊర్మిళాం పృచ్చత్యార్య, ఈవిడ ఊర్మిళ గురించి అడుగుతోంది భవతు అన్యత సంచారయాన్ని ఇంకో పక్కలా వెళ్ళిపోతాను అనుకుని, ఆర్యే దృశ్యతాం ద్రష్టవ్యమే తత్ చూడమ్మా చూడాల్సిన ఒకటి ఉంది, అయంత్య భార్గ భగవాన్ భార్గవ భార్గవ మహర్షి కూడా ఉన్నారు అంటున్నాడు. మృగు సంబంధంలో పుట్టినట్టు ఆయన అనగానే సీత అంటుంది ససంభ్రమం, కొంచెం భయపడినట్టుగా నటించి, కంపితాస్మి భయపడిపోతున్నాను వణికిపోతున్నానే అంటుంది. ఋషే ఋషే నమస్తే అంటున్నాడు రాముడు, ఓ మహాత్ముడా నీకు నమస్కారము. ఆయన అక్కడికి వచ్చాడా భార్గవ మహర్షి అక్కడికి, రాలేదు. కనపడ్డాడా, కనపడ్డాడు. సజీవమా, కాదు, చిత్రపటంలో ఉన్నాడు. అయినా సంప్రదాయాన్ని చూపించాలి, పెద్దవాళ్ళ బొమ్మ కనపడంగా చిత్రం కనపడంగానే గబుక్కు నమస్కారం పెట్టాలి మనము. ఆ సంప్రదాయం మనం నేర్పేందుకోసంగా రాముడికి కూడా చేత ఈ ప్రకారం చేయించాడు. చిత్రపటం వృత్తాంతంలో ప్రధానంగా ఆ చిత్రం, ఆ చిత్రంలో చూడంగానే నమస్కారం పెడుతున్నాడు. ఇందాక కూడా చూపించాడు, జుంభకాస్త్రాలు కూడా చూపించాడు, అక్కడ నమస్కారం పెట్టించాడు, ఇక్కడ కూడా నమస్కారం పెట్టిస్తున్నాడు. ఆ నమస్కారం అనేటువంటిది మనకు లేదమ్మా, ఆంధ్రులకు లేదు, ఆంధ్రులం అందరం వచ్చి ఏం పనిచేసే వాళ్ళం కాదు. మనకు సిగ్గు ఎక్కువ, భయం ఎక్కువ, అహంకారం ఎక్కువ, అన్నీ ఎక్కువే ఆంధ్రులకి, ఆడంబరాలు ఎక్కువే. కానీ తమిళనాడు ప్రజలు చూడండి అమ్మా,
రోడ్డు మీద పోతుంటారు సైకిల్ మీద ఎవడో ఏదో దేవాలయం ఆంజనేయ స్వామో లేకపోతే గణపతి దేవాలయం కనపడుతుంది. సైకిల్ ఆపి అక్కడ దిగి అక్కడ నుంచుని చెప్పులు విప్పి కళ్ళు మూసుకుని గబగబా చెవులు పట్టుకుని 2-3 సార్లు ఒంగుని లేచి గుంజీలు తీసి వెళ్ళిపోతాడు వాడు. అది సంప్రదాయం అంటే భక్తి అంటే. మనం అటు ఇటు చూసి నమస్కారం పెట్టాలని ఉన్నా ఎవరేమనుకుంటారు అనుకుని భయపడుతూ సిగ్గుపడుతూ పెట్టకపోతే దేవుడు ఏం చేస్తాడని భయానికి, పెడితే పక్క వాళ్ళు ఎక్కిరిస్తారేమనే భయానికి, తన సంఘంలో తన స్టేటస్ తగ్గిపోతున్న భయానికి అటు ఇటు చూసి చెయ్యి చెయ్యి మాత్రమే ఒక చెయ్యి కుడి చెయ్యి అది 2 వేళ్ళు 3 వేళ్ళు ఈ ముందు గుండెకి రానుకుని ముద్దు దగ్గర పెట్టుకుని ఏదో ముద్దు పెట్టుకుని ఏదో పారిపోతుంటాం చూసి చూడకుండా. ఎందుకు ఆ కన్నం పట్టింది? హాయిగా దండం పెట్టుకుని ఉంటుంది దాన్ని బట్టి కొడతారామని కాదు. మనకి సంప్రదాయం కన్నా భగవద్భక్తి కన్నా మనకి సమాజంలో మన గొప్పతనము, మన అవమానం పొందకపోవటం, మనకు అవమానాలు ఇవే ఎక్కువ మనం భావిస్తాం తప్పించి అక్కర్లేని అవమానాలు అవన్నీ పొందుతాము. దీన్ని భేషజము అంటారు, దూరం తర్వాత చెప్పుకుందాం. కనుక అటువంటి భేషజాలతో మనకు ఉంటాము. కనుక అవి నేర్పడం కోసంగా చిత్రంలో బొమ్మలో దేవుడు కనపడ్డప్పటికీ దండం పెట్టుకోవాలి. అందుకని మన దేవాలయం ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద దేవాలయం బొమ్మలు పెడుతుంది, కనీసం నమస్కారాన్ని పెట్టుకెళ్ళండి నాయన కనీసం అని చెప్తున్నాం. దేవాలయంకి ఎలాగ వెళ్ళరు, కనపడదానికి నమస్కారం పెట్టుకోవాలని చెప్పడం అది సంప్రదాయం. సరే అనగానే ఋషే నమస్తే అన్నాడు లక్ష్మీ. లక్ష్మణ్ అంటున్నాడు ఆర్యే పశ్య అయం ఆర్యేణ అని ప్రారంభించాడు. అయం అంటే ఇతడు, ఆర్యేణ పూజ్యుని రాముడి చేత అంటే ఎవరు, ఈ పరశురాముడు అన్నగారి చేత ఇలా ఓడింపబడ్డాడు ఏదో చెప్పబోతున్నాడు. గొప్పగా చెప్పబోతుంటే రాముడు తన తన గురించి చెప్తున్నాడు. పక్కలా వెళ్ళిపోయి సాక్షేపం అయ్యి బహుతరం ద్రష్టవ్యం చూడాల్సింది ఇంకా ఎక్కువ ఉంది, అన్యతో దర్శయ్య చూపించవా వేరే చూపించవయ్యా అనేసి సీత అంటోంది. ఆ స్నేహ బహుమానం నిర్వణ్య చూసి సుష్టు సోపసే ఆర్యపుత్ర ఏతేన వినయమాహాత్మ్యేన, ఇది మనం గ్రహించాలి. ఏతేన వినయమాహాత్మ్యేన సుష్టు సోపసే, ఈ వినయం అనేటువంటి మహాత్మ్యం గొప్పనేటువంటి వినయం చేత బాగా ప్రకాశిస్తున్నావు. మనకి అదే చెప్పారండి, విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రత. వినయం ఉంటేనే పాత్రత వస్తుంది, పాత్రత అంటే అర్హత వస్తుంది అనమాట. అపాత్రత్వ ధనమాపృతత ధర్మ స్వదస్తకం. కాబట్టి వినయం మనిషికి ప్రధానం. అందుకనే విద్యా వినయేన శోభతే అంటారు, విద్య వినయంతో ప్రకాశిస్తుంది. కాబట్టి మనిషికి వినయం కావాలి అని చెప్తుంది అన్నమాట. లక్ష్మణ్ అంటున్నాడు ఏతే వయం అయోధ్యాం ప్రాప్తాహ, అంటే వివాహం అయిపోయింది బయలుదేరిపోయారు, మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఈ పరశురాముడు రావటము అది కూడా వెళ్ళిపోయిన తర్వాత దానంతా రాముడు తప్పించేశాడు బయటికి ముందుకి ఒకగా ముందుకు అనిపించేశాడు కథ నేను ఇప్పుడు అయోధ్యకు వచ్చేసాము అన్నారట. అనగానే అప్పుడు రాముడు అంటున్నాడు హరా స్మరామి హంత స్మరామి ఆహా నిన్ను గుర్తుపెట్టుకున్నానే స్మరిస్తున్నానే జీవచ్చుతాతపాదేశు నూతనే దార సంగ్రహే భ్రాతృభిశ్చి మాతృభిశ్చించమానానాం దేహినో దివసాగతాహా. శ్లోక రాజం అండి. జీవత్సుతాతపాదేషు నూతనే దార సంగ్రహే మాతృభిశ్చింత్యమానానాం దేహినో దివసాగతాహా. ఆ రోజులు పోయినాయండి. మనం అంటుంటాం మనకి తెలుగు సంప్రదాయంలో బాగా కనపడతాయి, కావ్యాల్లో కూడా మనకి బాగా కనపడతాయి. ఆ రోజులు పోయినాయండి అంటున్నాడు. మనం అంటుంటాం ఆ రోజులు లేవాడా పోయినాయి రా అని ఇదే అంటున్నాడు. దేహినో దివసాగతాహ, ఆ రోజులు మనకు ఉండేవి, ఆ రోజులు పోయినాయి పోయినాయి. ఏమిటిట జీవత్సు తాతపాదేశు తండ్రి గారి బతికున్నవారు కాగా. దీన్ని సతిసప్తమి అంటాం. అక్కడ సతిపదం లేకపోయినా తాతపాదేశు జీవత్సు సత్సు అనుకోవాలి మనం. సతిసప్తమి పెట్టుకోవాలి. నూతనే దార సంగ్రహే, దార సంగ్రహం దార అంటే భార్య. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సంస్కృత భాషలో లింగ వ్యవస్థ వస్తువుని బట్టి కాదు, ఆ పద సంస్కృత పదమును బట్టి ఉంటుంది, శబ్దమును బట్టి ఉంటుంది. ఆ శబ్దము కనుక పుంలింగ శబ్దం అయితే పుంలింగంలో ఉంటుంది పదం ఉంటుంది, స్త్రీలింగ శబ్దం అయితే స్త్రీలింగంలోనే మాట్లాడాలి, నపుంసలింగం అయితే నపుంసలింగంలోనే మాట్లాడాలి. భార్య అనే పదం అర్థం చెప్పుకోవాలంటే భార్య స్త్రీలింగ పదము, పత్ని స్త్రీలింగ పదము, జాయా స్త్రీలింగ పదము, సతీ స్త్రీలింగ పదము బాగానే ఉన్నాయి. దారాహ పుంలింగ పదం అది, దారా పుంసి చ భూమ్యేమని పుంలింగ పదము దారాహ అనేటువంటిది నిత్య బహువచనాంతము పుంలింగ పదము అర్థము భార్య అని. పుంలింగార్థం పుంలింగ పదము అర్థము భార్య అని. కళత్రం నపుంసలింగ పదము అర్థము భార్య అని. ఇదం మమ కళత్రం అనాలి. ఇది అంటే నపుంసకంగా చెబుతారా అని కోపం వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కరెంట్ మీద వేసే విషయం వేరు. అట్లకాడు నెత్తి మీద అట్లకాడు లేకపోతే మరి దీని పేరు ఉంటారండి ఈ అట్లకాడు మీద కర్ర
కదంటే అప్పుడాలి కదా, అలాగనమాట. కనుక అది కాదు. కనుక ఏం చెప్తున్నాడు, తండ్రి గారు బతికి ఉన్నవారు కాగా నూతనే దార సంగ్రహే. దార సంగ్రహం అంటే వివాహం చేసుకోవడం, అప్పుడే పెళ్ళి పెళ్ళి పెళ్ళాన్ని ఇంటికి తెచ్చుకోవటం, కొత్తగా పెళ్ళ భార్య కాపురంగా రావటం. ఆ సందర్భంలో మాతృహి చింత్యమానానాం, మాతృహి మాతలు అంటే తల్లుల చేత, ఒక తల్లి కాదు ముగ్గురు తల్లుడు, ముగ్గురు తల్లుల చేత చింత్యమానాన, మాటి మాటికి మాటి మాటికి అరగబడుతున్నటువంటి వాళ్ళు. ఎలా ఉంది, నీకు ఏం కావాలి, అబ్బాయికి ఏం కావాలి, అమ్మాయికి ఏం కావాలి, రావణికి ఏం కావాలి, సీతకి ఏం కావాలి, చూడండిరా అని మాటి మాటికి మాటి మాటికి మనకు సౌకర్యాలన్నీ వాళ్ళు చేస్తున్నారట. అటువంటి రోజుల్లో తేహి ఏ దివసాహ నహాగతాహ, మాకున్న ఆ రోజులు ఉన్నాయే పోయినాయి, ఆ రోజులు పోయినాయి అంటున్నాం. అంటే ఆయన అప్పుడే భగవతి గారే రాముడి ద్వారా చెప్పించాడు ఆ రోజులు పోయినాయి అని. ఇవాళ మనం అదే చెబుతున్నాం. విచిత్రం ఏంటంటేనండి, చిన్న చిన్న సృష్టిలో మా నాన్నగారి వయసు వాళ్ళు కూడా రోజులు మారిపోతున్నాయిరా అనుకున్నారు. మేము అనుకుంటున్నాం అదే మాట, ఇప్పుడు అనుకుంటున్నారు. ఎప్పటికప్పుడు రోజులు మారిపోతున్నాయి, ఎక్కడ రోజులు మారలేదు. మన బుద్ధులు మారినాయి, మన ప్రక్రియ మారింది, మన మనస్సు మారింది. రోజులు ఎక్కడా మారలా, ఏ స్త్రీ పురుషుడు ఎక్కడా కంటలేదు, స్త్రీయే కంటోంది. ఇలాంటివన్నీ కూడాను ఎవరు చేయాల్సిన పని వాళ్లే జరుగుతున్నాయి. సృష్టిలో ఏం మార్పు రాలా, నీ మనస్సులో మార్పు వచ్చింది, నీ బుద్ధి మార్చుకోవాలి, మనం జాగ్రత్త ఉండాలి. ఇంతకాని కాలం మీద పెట్టేసి రోజుల మీద పెట్టేసి చేయడం కాదు, రోజులేం మారిపోలేదమ్మా. ఇప్పటికీ చక్కగా సంస్కారవంతంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూసి మనం నడుచుకోవచ్చు చక్కగా హాయిగాను. అలా మనం నడవట్లేదు మంచిగా. తన తల్లిదండ్రులు పూజించే వాళ్ళు బుణ మంది ఉన్నారు, శ్రవణ కుమారుడు లాంటి వాళ్ళు, కానీ మనం పట్టించుకోవట్లా. కనుక రోజులు మారలేదు. ఇక్కడ ఆయనకి రాముడు కూడా చెప్పిన మాట అదే, దేహినో దివసాగతాహ, మనకు ఆ రోజులన్నీ పోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మాదలు పడుతున్నాం అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉండి అనుకోగా ఉండవలసిన పరిస్థితి. మనకు అన్ని చూసేవాళ్ళు ఉన్నప్పుడు హాయిగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు, ఏం పనులు బాధ్యతలు లేకుండా. ఇప్పుడు ఏమైపోయింది, అన్ని బాధ్యతలు మన మీదే పడ్డాయి. రాజు ఈయనే రాజు అయిపోయాడు, తల్లులు లేరు, నూతన కొత్తగా వివాహం కాదు. ఇప్పటికే 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అంత అయిపోయి వివాహం అయిపోయి. కాబట్టి ఇంకా పిల్లలు పుట్టాల్సిన వయస్సు, పిల్లల కోసం ఏం చేయాలో తపన, రాజ్యం పరిపాలించుకోవటం, ఇన్ని బాధ్యతలతో ఇవాళ ఉన్నాం అనే భావం అనమాట. అంటూ ఏమపి తదా జానకి పతన విరళై ప్రాంతోన్మీలన మనోహర కుటుంబలై దశన దశన కుసుమై ముగ్ధాలోకం చతుర్దశతి ముఖం లలిత లలితై దోక్షణాప్రాయై అకృత్రిమ విభ్రమై అకృత మధురై అంగానాం మే కుతూహలం అంగకై. ఈ మాట అర్థం సరిపోతుంది మనకి. అంగానాం మే కుతూహలం అంగకై, నా యొక్క అంగం అంటే శరీర భాగం, నా నా భాగము శరీర భాగములనేమో అంగములు అన్నాడు. ఆవిడ శరీర భాగములను అంగకములు అన్నాడు. అంగకములకు అంగములకు ప్రత్యేకత ఏంటయ్యా అంటే అల్పార్థేక ప్రత్యయం శాపకం అంటాం. క అని పద ప్రయోగం చేస్తే చిన్నది అర్థం వస్తుంది అన్నమాట. అల్పార్థములు అంగములు, అంగం అంటే మృదువైనవి సుకుమారమైనటువంటి శరీర భాగములు ఆవిడవి. నా శరీర భాగములు తీక్ష్ణమైనటువి, కఠోరమైనటువంటివి, అయినటువంటి కర్కశమైన శరీర భాగములు నావి అని చెప్పడం కోసంగా అంగానాం మీ కుతూహలం అంగకై, అంగకై మీ కుతూహలం అంగానాం అంటే నా యొక్క శరీర భాగములకు ఆవిడ శరీర భాగములు ఆనందాన్ని కలిగిస్తున్నాయి, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి, ఆకర్షకములు అవుతున్నాయి అని చెప్పి చెబుతూ వచ్చాడు. ఆ తర్వాత లక్ష్మణుడు అంటున్నాడు, ఏష మంధరా వృత్తాంత, మంధరా వృత్తాంతము అన్నాడు. మంధరా వృత్తాంతం అంటే ఎక్కడికి వచ్చేసాము, ఇంకా రాముణ్ణి అరణ్యవాసానికి పంపించే ప్రయత్నంలోకి వచ్చాడు అక్కడ దాకాను. రాముడు అంటున్నాడు, సత్వర మన్యతో దర్శయన్ మంధనే అంటే మంధరా వృత్తాంతం చూపించడము, రాముడు ఆవిడ బాధపడటం, రాముడి అరణ్యానికి వెళ్ళిపోవటము, తండ్రి గారు చెప్పారంటము, ఇవన్నీ సీతాదేవికి తెలియకుండా ఉండాలని దాచేస్తూ పక్క దేవి వైదేహి చూడు 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 ఇంగు ఇంగు దీపాదపస్తోయం శృంగిబేర పురే పురా నిషాద పతినా యత్ర హిత్ సమాగమ. అక్కడికి వెళ్ళిపోయాడు ఆ నిషాదపతి గుహుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒకసారి ఆ మంధర వృత్తాంతం దగ్గర నుంచాను, మంధర అడగటము, ఇవన్నీ వదిలేయటము, రాముడు పిలిపించడము, రాముడిని పంపించేయటము, అరణ్యవాసానికి ఇవన్నీ వదిలేశారు. వచ్చేసి అరణ్యవాసానికి వచ్చేసే ముందు గంగానది యొక్క ఒడ్డున ఉన్నటువంటి ఆ గుహుడి దగ్గరికి వచ్చాడు. ఒక్కసారిగా వచ్చేసి ఏమంటున్నాడు, నిషాదపతిన యత్ర స్నిగ్ధేన ఆసీత్ సమాగమ, స్నిగ్ధేన సమాగమ ఆసీత్, స్నిగ్ధం అంటే దట్టము అంటే మానసికంగా చాలా దృఢమైన సమాగమం మధ్య కలిగింది ఇక్కడ అని చెప్పి ఆ శృంగిపేరపురంలో ఉండేటువంటి ఇంగుది పాదపం, ఇంగుది అనే వృక్షం దగ్గర అతను శృంగిపేరపురంలో ఉన్నటువంటి ఆ నిషాదపతి
భూమితో సమాగమం జరిగింది చూసావా అని చెప్పి అక్కడికి దాచిపోయాడు ఒకసారి. లక్ష్మణ్ అంటున్నాడు విహస్య అంటే నవ్వుతూ, స్వగతం మనసులో అనుకుంటున్నాడు, విహస్య అంటే నవ్వి, అయ్యే మధ్యమాంబా వృత్తాంతం అంతర్హితమహేణ. మధ్యమాంబా వృత్తాంతం చమత్కారం చూడండి. కైకేయి అంటలేదు, కైకేయి అంటలేదు. కైకేయి న్యాయంగా మూడో భార్య ఆయనకి. మొదటి భార్య ఏమో కౌసల్య, రెండో భార్య సుమిత్ర, మూడో భార్య కైకేయి. కానీ ఏమంటున్నాడు, మధ్యమాంబా వృత్తాంతం, మధ్యమాంబా వృత్తాంతం, మధ్యగా ఉన్నటువంటి ఆవిడ వృత్తాంతాన్ని, మధ్య ఆవిడ కైకేయి రామ్ కౌసల్య కైకేయి సుమిత్ర అని చెప్పడం. ఎందువలన అలా చెప్పాడు, దాని కథను తర్వాత చెప్పుకుందాం. కనుక ఇక్కడ విహస్య అంటే నవ్వి, విహస్య విహ ఇక్కడ చిన్న మాట చెబుతానండి. పాఠం పక్కన పెట్టినప్పటికీ పూర్వకాలం మన సంస్కృత పాఠ గొప్పతనం చెప్పుకోవాలి. ఒక ఆయన పెళ్లి కొడుకు వెళ్ళాట, పెళ్లి కూతురింటికి, పెళ్లి కూతురింటికి వెళ్తే పెళ్లి కూతురు చాలా ప్రశ్నలు వేశారట వాళ్ళు, అని అవ్వచ్చా ఇవ్వచ్చా ఇవ్వచ్చా అని ప్రశ్నలు వేశారట. బ్రహ్మాండంగా ఉంది, ఇంకా అమ్మాయి చేసుకుందామంటే అమ్మాయి అడిగిందిట, పెళ్లి కూతురు కూడా చెప్పిందిట, నేను కొన్ని ప్రశ్నలు వేస్తానని చెప్పిందిట. నువ్వు ప్రశ్నలు వేస్తావా, నాన్ సెన్స్ అనుకున్నారు అందరూ. సరే కానివ్వండి అన్నారు, పోన్లే కదా అని చెప్పి ఒప్పుకున్నారు. అబ్బాయికి అమ్మాయి మీద బాగా ఇష్టమైంది కదా ఒప్పుకున్నారు. ఆవిడ అడిగిందిట, సంస్కృత భాషలో ప్రశ్నలు వేస్తాను నేను, విహస్య ఏ విభక్తయ్యా అని అడిగిందిట. ఓ ఇద్దలీలా రామస్య కామ సత్యభక్తి కదా, సత్యభక్తి అని చెప్పాడు వాడు. ఆహా అదేనాయనా అని చెప్పిందిట. తర్వాత మాట్లాడతానమ్మా, క్లాస్లో పాఠం చెప్పుకున్నాను. విహస్య అని చెప్తే రామస్య లాగా సత్య విభక్తి అందుట అన్నట్టు ఆయన. ఓ బాగుందయ్యా, విహాయ ఇది ఏ భక్తి అయ్యా అంట. నాకు తెలియపడం ఏంటి, రామాయ చతుర్థీయ భక్తి పో అన్నాడు. మరి కథం ఇదే భక్తి అయ్యా అని అడిగిందట. కథం రామం ద్వితీయ భక్తి పడో అన్నట్టు. అంటే అంటుందిట, నేను పెళ్లి చేసుకొని పోవయ్యా అందిట. అదేంటి బాగా చెప్పాడు కదా మా వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పిన సమాధానాలు చెప్పాడు కదా అన్నట. సమాధానం ఏం చెప్పాడయ్యా ఆయన, విహస్య విహాయ రా కథం ఈ మూడు అవ్యయాలయ్యా వాటికి విభక్తులు పెట్టేశారు ఈయన అంది. అదేమిటి అంటేట, లింగ విభక్తి వచన శూన్యాన్ని అవ్యయాని. లింగము విభక్తి వచనము ఇవి లేనటువంటి వాటిని అవ్యయములు అంటాం. వ్యయము అంటే ఖర్చు, అవ్యయము అంటే ఖర్చు లేకపోవటం, వ్యయము అంటే మార్పు, మార్పు లేకుండా పదం ఉండటం. ఏ విభక్తులు ఉండవు దానికి, వచనములు ఉండవు, లింగము ఉండదు, మార్పులు ఉండవు. ఇప్పుడు రామ పదం రామ అనేటువంటిది రామ అయింది, రామం రామే రామాత్ రామాయ రామస్య రామయోహో గమ్ అనే పదము గచ్చతి గత గతవాన్ గమ్య గచ్చతి అంటే గమిష్యతి గంతుం అగచ్చత్ ఇలా రకరకాల పదం మారుతూ వచ్చింది. కానీ అవ్యయములకు ఆ ఇబ్బందులే కథలో. అందుకు ఏం చెప్పింది ఇది, యస్య షష్ఠీ చతుర్థీ చ విహస్య చ విహాయ చ కథమస్య ద్వితీయా స్యాత్ ద్వితీయాస్యామహం కథం. ద్వితీయ అంటే భార్య, ఇంకో అర్థంలో సంస్కృత భాషలో భార్యను ద్వితీయ అనొచ్చు. అందుకనే భార్య ద్వితీయుడవి అంటుంటారు ఎక్కువగా మనం. ద్వితీయ అంటే నేను, ఆయన ఒకటి ఆవిడ రెండు, కనుక ఒకటి రెండు రెండు ఆవిడ కలిసి ఉంటే ఈవిడ ఏముంటుంది, షష్ఠీ విభక్తి గానున్ను, చతుర్థీ విభక్తి గానున్ను, ద్వితీయ విభక్తి గానున్ను, విహస్య విహాయ కథం అనే పదాలు చెప్పాడు. ఎవరికైతే అయినయో వాడికి నేను ద్వితీయను ఎలా అవుతాను, ద్వితీయ అంటే భార్యగా ఎలా అవుతాను అని అడిగిందిట. దాంతో సిగ్గుపడ్డాట, సిగ్గుపడి సంస్కృతం నేర్చుకుని వస్తాను నేను, కానీ ఒక షరతు, ఒక ఆరు నెలలు నేర్చుకుని వస్తాను, ఆరు నెలల్లో వచ్చిన తర్వాత అప్పటిదాకా నువ్వు ఉండి నా కోసం రెడీకి సిద్ధంగా ఉండు, పెళ్లి చేసుకుంటానంటే ఆవిడ సరే అని ఒప్పుకుందిట. పాపం అతని మంచితనానికి ఒప్పుకుని అక్కడికి వెళ్ళాడు. బయలుదేరి హైదరాబాద్ వచ్చి సాయినగర్లో అనంతకృష్ణ గారు ఉంటే ఆయన దగ్గర కూర్చుని ఆరు నెలలు పాఠం నేర్చుకుని జాగ్రత్తగా సంస్కృతంలో పండితుడే మెళ్ళామని పెళ్లి చేసుకున్నారు. విహస్య విహస్య అనే పదం మనకి ఎలా అనిపిస్తుంది అంటే షష్ఠీ భక్తిలా కనపడుతుంది, అవ్యయము అని చెప్పడం కోసం. అయ్యే మధ్యమాంబా వృత్తాంతం అంతరహితం అంటే కౌసల్య కైకేయి వృత్తాంతాన్ని ఏం తెలియకుండా పక్క లాక్కొచ్చేసాడే అనుకున్నట. అప్పుడు సీత అంటోందిట, అహో ఏష జటా సంయమన వృత్తాంత, ఆవిడ జటా సంయమన వృత్తాంత, జడలను సంయమం చేయడం, దగ్గర తీసుకురావటం, అదే వేణి సంహారం అన్నాడు. సంహారం అంటే నరకటం మన భాషలో మామూలుగా, మనకు తెలిసింది అది ఒక్కటే, సంహరించరా అంటే తంపేరా అంటాం. కానీ వేణి సంహారం అంటే ఆ జుట్టును తగ్గొట్టేసా, వేణి అంటే జుట్టు, జుట్టును సంహరించడం దగ్గర తీసుకురావటం అర్థమవుతుంది కొన్ని పదములలో. ఇక్కడ కూడా అదే ఇక్కడ ఏం చెప్పింది, జటా సంయమన వృత్తాంత, జడలను సంయమనం చేసుకోవటం,
దూరంగా పోయిన దగ్గర చేసుకోవడానికి జడల్లాగా పోయి ముడి ముద్ద చేయడం, దానికి ఏదో ఒక ఎంగుది ఇదండి కొన్ని రసాలను రాసుకోవటం, రకరకాలన్నీ మనకి ఇందులో శాపంతో బాగా చెప్పుకుంటూ వస్తాడు. నీవారా సుఖ గర్భకోటముఖ ప్రశ్నస్తరుణ అనమాట. ప్రశ్నిగ్ధ క్వచిత్ ఇంగుది ఫల విధ, ఇంగుది ఫలములు వాటిని కొట్టి వాటికి తక్కువ ఉంటాయి రాసుకునేవాళ్ళ, సుచంత ఏవో ఫలాహ అని చెప్పి అలా రాసుంటారు. అలాగా ఈ విధంగా అంటే కుంకుడుకాయ లాంటివి అనమాట అవన్నీ. అలాగే కొన్ని కొన్ని చెట్ల యొక్క బెరడుల్లో చెట్ల యొక్క రసాన్ని తీసి ఆ రసంతో జడల జడలు అంటే వాటికి మళ్ళీ రోజు వాటికి తల వాటికి కొబ్బరి నూనెలు దువ్వెనలు పేలు పడటం ఈ ఇబ్బంది లేకుండా చక్కగా వాటిని జడల్లాగా బిగించేసి పెడతాం, శాశ్వతంగా మనకి ఇబ్బంది ఉండదు. స్నానం చేసిన చేయొచ్చు, లేకపోయినా ఇబ్బంది ఉండదు వాటికి. ఆ విధంగా చేసిన ప్రయత్నం కదా అంటున్నది. అంటే అక్కడికి వెళ్ళిపోయారు జడలు. లక్ష్మణ్ అంటున్నాడు, పుత్ర సంక్రాంత లక్ష్మీకై వృద్ధేషు ఇక్ష్వాకు పేరు ధృతం ధృతం బాల్యే తదార్యేణ పుణ్యం ఆరణ్యక వ్రతం అని చెప్పుకుంటూ వచ్చి ఆరణ్యక వ్రతాన్ని ఇప్పుడు చేస్తున్నాడు. ఏది వనవాస పర్వానికి వస్తున్నారు ఈయన అని వర్ణిస్తున్నాడు. సీతాదేవి ఉంటుంది, ఏష ప్రసన్న పుణ్య సలీల భగవతి భాగీరథి. ఇదిగో భాగీరథి గంగానదికి వచ్చారు. అక్కడికి గంగానది ఎలా ఉందిట, ప్రసన్న పుణ్య సలీల, ప్రసన్నంగా ఉండేటువంటి పవిత్రమైనటువంటి నీరు కలిగినటువంటిది ఈ భాగీరథ దగ్గరికి వచ్చాము అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఈ అరణ్యవాసం వచ్చింది, ఇక్కడ కాపుకుందామండి, ఈ అరణ్యవాసం దగ్గరికి పోకుండా టైం ఉంది. ఈ లోపల మీరు ఏదన్నా సందేహాలు ఉంటే, సందేహాలంటే చెప్పిన వాటిలో అడగండి, చెప్పని వాటిని అడగండి. సందేహం ఇంకేముంటుంది మీకు సూచి. శుభం భవతు, స్వస్తి. గురుగారు, గురుగారు, ఈ 20 శ్లోకంలో రామబ్రహ్మం గారు రాసినటువంటి పుస్తకంలో అంగానాం అని లేదు, అంబానాం అని ఉంది. అంగానాం మే కుతూహల మంగకై అని అంటారు ఖచ్చితంగా. ఇక్కడ అకృత మధురై అంబానాం మే కుతూహల మంగకై అంబానాం అని ఇక్కడ వ్యాఖ్యానం చేశారు. తల్లి అన్నట్టు చెప్పాలి, తల్లు తల్లు అంబ అంటే అదే. అంటే మీరు అంగానాం అన్నారు, ఇక్కడ అంబానాం అని ఇచ్చాడు. కాదు కాదు, ప్రయోజనం కాదు అది. ఆయన ఆయనకి ఆయన పొరపాటు వస్తారు కానీ అది అట్లాగా చూపించాడు. ఇక్కడే కాదు, ఇంకో చోట కూడా చూపిస్తాడు. అట్లాగా అదే అది కూడాను నా శరీర భాగములు ఆవిడ శరీర భాగాలు చెప్పినప్పుడు చాలా సూక్ష్మమైన భాగం, ఆవిడ చాలా సుకుమారమైనవి నాకు ఈ విధంగా ఉన్నామని చెప్పడం కోసంగా ప్రయోగదు. సుఖం ఇందుకో చెప్పాడు ఇందులో తదుక్తం సుకుమారాంగ విన్యా సుకుమారాంగ విన్యాసారు. వినండి, ఈ పుస్తకం యొక్క వ్యాఖ్యానంలో కూడా సంస్కృత గ్రంథం యొక్క వ్యాఖ్యానంలో తదుక్తం సుకుమారాంగ విన్యాసో లలితం పరికీర్తితం అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక అక్కడ ప్రత్యేకంగా ఈ అంగానాం అనే ప్రయోగమే అక్కడ మనకి సాధువు అంబానాం కన్నా అంగానాం అనే ప్రయోగమే మనకు సాధువు. తర్వాత అదే అక్కడ తేడా ఉంది అయితే నీకు దృష్టి తీసుకోవచ్చు. ఉండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ ఆయన మా పండితుడు కాబట్టి ఆయన భావం వేరవచ్చు కాదంటలేదు. ఏంటంటే అంగము అంగ అంగ కమ్ములు అనే పదం చూపించాలి. దాంట్లో కూడా అంబానాం అనే ఉందండి, చౌకాంబ వాళ్ళది ఒక బుక్ లో కూడా అంబానాం అని వచ్చింది. అంబాన్ ఉందండి, లేదమ్మా ఇక అంగానే ఉండాలి, దానికి గకారం ఉండాలి అంగములు. ఓకే, ఆ విషయం ఇచ్చాడు కదా క్లియర్గా, ఇచ్చాడు స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. దాని వ్యాఖ్యానం కూడా జీవనం ఇచ్చారు ఇక్కడ. తర్వాత ఇంకోటమ్మా వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి, ఒక అర్థం ఒకరు రావచ్చుందా చెప్పినాం కదా, ఒకరికి ఒక అర్థం ఒక రకంగా వస్తుంది, ఇంకోటి అర్థం తీసుకోవచ్చు, తప్పులేదు దానికి. అందుకనే వాళ్ళు రాసేసారు, వాళ్ళకి వాళ్ళు రాసుకుంటేనే బాగుంటుంది, అలా చేసే అవకాశాలు లేవు కదా మన కోసం రాకుండా మనం. తర్వాత చెప్పండి, ఇంకెవరన్నా ఏదైనా ఇబ్బందులు వచ్చాయా? మోదయ, నేను ఒక ఇది ఫస్ట్ క్లాస్ ఇవాళ అటెండ్ చేస్తాను, ఇంతకు ముందు క్లాసులు నాకు ఎక్కడ నేను చూసుకోవచ్చా, రికార్డింగ్స్ ఏదైనా ఉన్నాయా? నేను ఇవాళ మొదటి క్లాస్ సార్ మీది, నాకు ఇంతకు ముందు క్లాసులు ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? గ్రూపులో పెట్టారు కదా, గ్రూపులో నిన్న పాఠం మొన్న పాఠం పెడతారు, వీడు పెట్టేశారు మొన్నే పెట్టేశారు. అలాగే వీడియో పంపించుంటారు ప్రశ్న వేసింది ఎవరు స్వామి?
ఏం సార్ నీ ప్రశ్న వేసింది ఎవరు అంటున్నాను ఇప్పుడు నేను సూర్యప్రకాష్ అని సూర్యప్రకాష్ మూర్తి ఉన్నాయి మీరు గ్రూప్ లో ఉన్నారండి నేను ఉన్నానండి అయితే డిస్క్రిప్షన్ లో చూడండి అక్కడ అన్ని కనపడతాయి మీకు అలాగే అండి ధన్యవాదాలు నమస్కారం గురువు గారు నమస్కారం పాట విన్నాం చాలా బాగా అర్థమైంది అమ్మా పాఠం అర్థమైంది మీరు బాగా చెప్పారు తలకాయ బాగా తిప్పారు మీ చేతులు బాగా తిప్పారు ఇవ్వని వద్దమ్మా అంటే చెప్పండి తల్లి ప్రత్యేక వ్యాఖ్యమా మా గొప్పతనాలు అక్కర్లేదు ఇప్పుడు కావాల్సింది మీకు అర్థమైందా కాదు అది కావాలి మా విధంగా మేము బ్రహ్మాండంగా పాఠం చెప్తాం కరెక్టే కానీ మీరు ఆనందించారు మీకు అర్థం కాకపోతే ఎక్కడని చెప్పండి చెప్తాను మీకు అది మహోదయ నమస్కారం అండి చెప్పండి నా పేరు రామకృష్ణ విశాఖపట్నం నుంచి నా నెంబర్ గ్రూప్ లో లేదండి కొద్ది దయచేసి నంబర్ గ్రూప్ లో పెడతారా రామకృష్ణ అండి మరి పేరు పెడతారు వారు ధన్యవాదం మహోదయ ఇక్కడ మనం ఎక్కడ చెప్పుకున్నామండి గురువు గారు నమస్కారం అండి రాజమౌళి వాల్మీకం నేను ఈ 22వ శ్లోకం తర్వాత సీతా సంభాషణ ఏసా ప్రసన్న పుణ్య సలిల అని ఉంది ఇది సంస్కృతంలో ప్రాకృతమా లేకుంటే ప్రసన్న పుణ్య పైన ఉన్నది ప్రాకృతము కింద ఉన్నది సంస్కృతము నాటకంలో పైన సీతా ఉంటుంది ఏసా ప్రసన్న పుణ్య సలిల భవ గది భవ అది భవ వది భాయిరహి అని ఉంటుంది గమనిస్తాడు ఏషా ప్రసన్న పుణ్య సలిల భగవతి కింద చూడలేదు నమస్కారం చిన్నప్పుడు తప్పు చదువుకునే వాళ్ళం ప్రతాపుడు చదువుకున్నప్పుడు పరివడ్డై విన్నానం సంభావి జేజసు విడప్పంది గుణ సువై సుప్రచర్యం చింత జయన నారంతి కవ్వాలా అంటే పరివర్తతే విజ్ఞానం సంభావ్యతే అంటే సంస్కృత పదానికి అది ప్రాకృతము సంస్కృతము అంటే నాటకంలో కొన్ని లక్షణాలు ఉంటాయి స్త్రీలు పూర్తిగా ప్రాకృతంలోనే మాట్లాడాలి నీచ తక్కువ పాత్రలు ప్రాకృతంలోనే మాట్లాడాలి పురుషులందరూ మామూలుగా మాట్లాడినప్పటికీ కూడా తక్కువ పాత్రల్లో భేదం చూపించి వాళ్ళు కూడా ప్రాకృతంలో చెప్పాలి సంస్కృతంలో మిగతా వాళ్ళు మాట్లాడే కొన్ని నియమాలు ఉంటాయి ఆ ప్రకారంగా సీతాదేవికి స్త్రీ కనుక ఆవిడకి ఆ ప్రాకృతం ఇచ్చారు అయితే పుణ్యమైనటువంటి మహర్షులు వచ్చారు రాత్రి మన ఇందులో స్త్రీలు ఒకరు వస్తారు వాళ్ళు సంస్కృతంలో మాట్లాడతారు మళ్ళీ అంటే సీతాదేవి గొప్పది కాదా అంటే సీతాదేవి సామాన్య స్త్రీకి లెక్కేసుకుని మహారాజు భార్య కనుక వాళ్ళు పవిత్రులు యజ్ఞయాగం చేసేవాడు కాబట్టి వాళ్ళు వేదాల్లో వేద పురుషులు కాదు స్త్రీలు కాబట్టి వాళ్ళ సంస్కృతంలో కూడా ఇవ్వచ్చు తప్పులేదు అది విషయం ధన్యవాదం ఇవాళ చెప్పింది ఏషా ప్రసన్న పుణ్య సలిల భగవతి భాగీరథి గంగా నది యొక్క వర్ణన దగ్గరకు వచ్చి నమస్కారం పెడుతున్నాడు అప్పుడు రాముడేమో రఘుకుల దేవతే నమస్తే ఆ రఘుకుల దేవతమైనటువంటి గంగా నదికి నమస్కారం పెడుతున్నాడు అంతవరకు వచ్చాము ఇవాళ పాఠం ఇంకేమన్నా నమస్కారాలు సందేహాలు పూర్తయిందా ఇంకేం లేకపోతే వెతుక్కుని అడగక్కర్లేదండి ఏమన్నా ఉంటే గ్రూప్ లో పెడతాము ఇవాటికి స్వస్తి చెప్పుకోవచ్చు మనం చెప్పేసాను దానికి శుభం భవతు స్వస్తి.